మనలో చాలామంది విక్రమ్ నటించిన అపరిచితుడు మూవీ చూసే ఉంటారు. అందులోని హీరో తప్పులు చేసిన వారికి గరుడ పురాణం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శిక్షణ వేస్తాడు కదా. అసలు నిజంగా నరకం ఉందా? ఉంటే నిజంగా నరకంలో మనుషులను హింసిస్తారా అని చాలామందికి డౌట్ వస్తుంది. కొంతమంది ఎవరి కర్మలకు వారే బాధ్యులు. ఈ జన్మలో చేసిన పాపాల కర్మ ఈ జన్మలోని ఏదో ఒక రకంగా అనుభవిస్తారు అని చెబుతారు. మరికొందరు, కాదు కాదు, ఈ జన్మలో తప్పు చేస్తే మరొక జన్మలో ఆ కర్మ అనుభవిస్తారు అని, గత జన్మలో చేసిన పాపాల కారణంగానే ఈ జన్మలో బాధలు పడతామని చెబుతారు. అసలు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? తప్పు చేస్తే నిజంగా నరకానికి వెళ్తారా? అక్కడ ఎటువంటి తప్పులకు ఎటువంటి శిక్షలు వేస్తారో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నరకం, మానవుడు భయపడే లోకం. ఇక్కడికి పోతే ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి రకరకాల శిక్షలు యముడు విధిస్తాడని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం నమ్మేవారంతా నరకం గురించి భయపడుతూనే ఉంటారు. అందుకే ప్రాణాలతో ఉన్నప్పుడే మనిషి మంచి మార్గంలో నడుస్తూ మంచి పనులు చేయాలి అంటారు. భూలోకంలో మనుషులు సుఖాల కోసం అనేక దుర్మార్గమైన పనులు చేస్తుంటారు కొందరు. ఇటువంటి పనులు ఫలితంగానే మనిషికి చావు తర్వాత భోగదేహం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం భోగదేహం రెండు రకాలు. మొదటిది సూక్ష్మదేహం, రెండోది యాతనాదేహం. సూక్ష్మదేహం మనిషి చేసిన సత్కర్మల వల్ల చావు తర్వాత సుఖాలను అనుభవించటానికి స్వర్గానికి వెళ్తారని, యాతన దేహం మనిషి చేసిన పాపాల ఫలితాల వల్ల మరణానంతరం నరకానికి వెళ్తుందని పురాణాలు చెబుతున్నాయి. సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణని పేరు. ఈ గ్రంథం ప్రజలు చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తోంది. గరుడ పురాణంలో ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు అనుభవించాల్సి వస్తుందో చెబుతోంది. పురాణాల ప్రకారం నరకంలో మొత్తం 28 రకాల శిక్షలు ఉన్నాయని చెబుతారు. వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇతరుల డబ్బు దొంగలించటం, పరస్త్రీపై వ్యామోహం, ఇతరుల బిడ్డలను కిడ్నాప్ చేయటం వంటి వారికి తామిశ్ర నరకం వర్తిస్తుందట. దీని ప్రకారం చీకట్లో వేసి కర్రలతో బాదుతారట. మోసంతో డబ్బు స్త్రీలను పొందేవారిని అంధతామిశ్ర నరకం ద్వారా హింసిస్తారట. అంటే కళ్ళు కనిపించని ప్రదేశంలో నరికేసి చెట్టులా పడి ఉంటారట. ఇతరులు కుటుంబాలను చంపేసి తన కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తులు రౌరవం ద్వారా శిక్షిస్తారట. నరకంలో రౌరవులు అనే జంతువులతో హింసిస్తారట. ఇతరులను బాధపెట్టి హింసించి తనను పోషించుకునేవాడికి మహారౌరవ నరకం వర్తిస్తుందట. పచ్చిమాంసం తినే రౌరవులు వీరిని హింసిస్తాయట. పశువులను చంపి తిన్నవారికి కుంభీపాక నరకం ద్వారా శిక్షలు అమలు చేస్తారట. సలసల కాగే నూనెలో వేసి హింసలు పెడతారట. తల్లిదండ్రులు బ్రాహ్మణులను వేధించిన వారు, వేదానికి ద్రోహం చేసిన వారికి కాలసూత్ర నరకం ద్వారా హింసలు అమలు చేస్తారట. రాగినేలపై నెత్తిన సూర్యుడు మండుతుండగా వీరిని వేసి అందులో మార్చుతారట. ఇతరుల డబ్బును దోచుకునేవారు నపుంసకులు. వారిని ఒక తాడుతో కట్టి నరకంలో చంపుతారు. విపరీతంగా కొట్టిన తర్వాత అపస్మారక స్థితిలో ఉంటారు. స్పృహ వచ్చిన తర్వాత మళ్లీ కొడతారు. పెద్దలను అవమానించటం, ఇంటి నుంచి తరిమికొట్టే పాపులు నరకపు అగ్నిలో మునిగిపోతారు. వారి చర్మం తొలగించే వరకు ఇది జరుగుతోంది. భర్త లేదా భార్య ఇతరులతో శారీరక సంబంధాలు కలిగి ఉంటే ఇనుమును కాల్చి వారి అవయవాలలో పోస్తారు. మహిళలపై అత్యాచారం చేసినా లేదా మహిళలను మోసం చేసిన తర్వాత వదిలివేసే పురుషులు నరకంలో జంతువులుగా మారుతారు. మలమూత్రంతో నిండిన బావిలోకి విసిరివేయబడతారు. అమాయకులను హింసించేవారు వైతార్ని నది బాధలను అనుభవించాలి. ఈ నదిలో మానవ శరీరాలు, వాటి పుర్రెలు, అస్థిపంజరాలు, రక్తం, చీము ఉంటాయి. ప్రజలను సరిగ్గా పాలించని, వారి సమస్యలను పట్టించుకోని అవినీతి పరులైన రాజకీయ నాయకులను నరకంలో దారుణంగా కొడతారు. తరువాత వారి శరీరాలను రోడ్డు రోలర్ కింద పడేసి నలిపినట్టు నలిపేస్తారు. అనంతరం వారిని పీల్చి పిప్పి చేస్తారు. ప్రజాధనం, వస్తువులను దోపిడీ చేసేవారిని నరకంలో యమభటులు తాళ్లతో కట్టేసి రక్తం వచ్చేట్టు కొడతారు. కింద పడిపోయే వరకు కొట్టడం ఆపరు. జంతువులను హింసించేవారికి, చంపేవారికి కూడా నరకంలో శిక్షలు పడతాయట. జంతువులను వారు చంపే రీతిలోనే నరకంలోనూ పాపులను యమభటులు అలాగే శిక్షిస్తారట. ఆడ మగ ఎవరైనా ఒకరినొకరు లైంగికంగా వేధిస్తే
అలాంటి వారు జననావయవాలను నరకంలో కత్తిరిస్తారట. మద్యం సేవించేవారికి యమలోకంలో ద్రవరూపంలో ఉన్న ఇనుమును తాగిస్తారట. జంతువులను తమ సంతోషం కోసం హింసించేవారిని నరకంలో యమభటులు సలసల కాగే నూనెలో వేయిస్తారట. పేదలకు ఏమాత్రం సహాయం చేయకుండా, అన్నం పెట్టకుండా తామే తినేవారిని నరకంలో ముక్కలుగా నరికి పక్షులకు ఆహారం వేస్తారట. పెద్దలకు గౌరవం ఇవ్వని వారిని, దేశభక్తి కలిగి ఉండని వారిని నరకంలో వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచుతారట. కలియుగ వైకుంఠం తిరుమలలోని పుష్కరిణిలో ఎవరైతే స్వామివారితో పాటు పుష్కరిణిని కీర్తిస్తూ భక్తితో స్నానమాచరిస్తారో వారికి తామిశ్రం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రతవనం లాంటి 28 భయంకరమైన శిక్షలు తొలుగుతాయట. ఊహలకు అందని వర్ణించలేని మహాపాపాలు చేయటం వల్ల నరకంలో ఈ భయంకర శిక్షలకు గురవుతారట. స్త్రీలకు అమ్మతనం అనేది ఓ వరం. అందుకే ప్రతి స్త్రీ అమ్మ కావాలని కోరుకుంటోంది. అయితే చిన్నపిల్లలకు తల్లులు పాలు ఇచ్చే సమయంలో పురుషులు చూడకూడదు అని గరుడ పురాణంలో ఉంది. ఒకవేళ చూసినా తప్పుడు దృష్టితో చూస్తే తప్పకుండా వారు నరకానికే వెళ్తారట. మహిళలు స్నానం చేసేటప్పుడు పురుషులు అస్సలు చూడకూడదట. అలా చూసిన వ్యక్తికి పాపాలు చుట్టుకొని అతను తన జీవితంలో చేయాలనుకున్న పుణ్యకార్యాలన్నీ నాశనమవుతాయట. అంతేకాకుండా నరకంలో తీవ్రమైన హింసలు అనుభవించాల్సి వస్తుందని గరుడ పురాణంలో ఉందట.